నాయనలారా మీకోసం నేను వరం ఇస్తున్నాను. ఈరోజు నుంచి నేను చంద్రస్సు చేసేసి ఈ చంద్రుడికి కీర్తి ప్రసాదించడానికి అతని పేరు మీదుగా నేను చంద్రలింగం అని పిలువబడతాను. చంద్రుడికి సోముడు అని పేరు. సోముడిగా ఉన్నప్పుడు అతడు రోగం పొందాడు, సోముడిగా ఉన్నప్పుడే అతనికి రోగం తొలగింది. కాబట్టి అతని పేరు మీదుగా సోమేశ్వరుడని, సోమనాథేశ్వరుడని, సోమనాథలింగమని పిలువబడతాను. క్షయ కుష్ఠాది రోగాణం నాశక పూజనార్థిజా. మానవులకుండే క్షయ కుష్ఠ పాండు ఇలాంటి భయంకరమైన రోగాలన్నిటినీ తొలగించే లింగంగా కలియుగాంతం వరకు ఇక్కడ ఉంటాను. ఈ లింగాన్ని గట్టిగా పట్టుకుని నాకు కుష్ఠరోగం తొలగాలంటే ఆ రోగం తొలగిస్తాను, క్షయరోగం తొలగించమని కోరితే తొలగిస్తాను. ఎవడు ఎంత భక్తితో శ్రద్ధతో నమ్మకంతో నన్ను పూజిస్తే వాళ్ళకి అంత తొందరగా వరాలిస్తాను. రోగ నివారకుణ్ణి మొత్తం మీద నేను. భవరోగాలు తొలగిస్తాను, ఇటు శారీరక రోగాలు తొలగిస్తాను. ఆది వ్యాధి అంటే శరీర రోగాలు, మానసిక రోగాలు రెండూ తొలగిస్తాను. ఈ చంద్రుడు అదృష్టవంతుడు. ఈ రోజు నుంచి వీడి పేరు కూడా ప్రపంచంలో ప్రసిద్ధికి ఎక్కుతుంది. ఎందుకంటే సోమనాథలింగం అన్నప్పుడల్లా ముందు సోముడిని తలుచుకున్నాకే నన్ను తలుచుకుంటారు. ఆ రకంగా అతడు మహర్జాతకుడు అవుతాడు. మీరు కూడా ఒక పని చెయ్యండి. ఈ చంద్రుడు ఇక్కడ లింగ ప్రతిష్టాపన చేసే ముందు స్నానం చేశాడు. ఆ స్నానం చేసిన ప్రాంతంలో ఒక కుండం, చిన్న చెరువు లాంటిది ఏర్పాటు చేయండి. చంద్రుడి పేరు మీదుగా అది చంద్రకుండం అని పిలువబడుతుంది. కలియుగాంతం వరకు అందులోకి నీరు వస్తూనే ఉంటుంది. ఈ చంద్రకుండంలో స్నానం చేసినటువంటి వాడికి కూడా సమస్త రోగాలు తొలగిపోతాయి. మీరు ఎప్పుడో ప్రభాస పెడితే తెలుస్తుంది, ముందు చంద్రకుండం తర్వాతే సముద్రం అన్నమాట. స్నానం చేయడానికి రెండు పక్క పక్కనే ఉంటాయి, కాకపోతే మనం పట్టించుకోవట్లేదు. అడిగితే చెబుతారు అక్కడ వాళ్ళని చంద్రకుండమని, ఎక్కడ ఉంది అని అడిగితే చూపిస్తారు. మొత్తం మీద చంద్రకుండంలో స్నానం చేసి సముద్ర స్నానం చేసి పరమేశ్వరుణ్ణి సోమనాథేశ్వరుణ్ణి నన్ను భక్తితో పూజించినటువంటి వాడిని అనుగ్రహిస్తాను. తత్ర స్నాతి నరో యస్స సర్వై పాపై ప్రముచ్యతే చంద్రకుండం ప్రసిద్ధంచ పృథివ్యాం పాపనాశనం. ఈ భూమండలంలో మహాపాపనాశనకరముగా ఆ చంద్రుడి చేత ప్రతిష్ఠింపబడిన కుండం ప్రసిద్ధికి ఎక్కింది. చంద్రకుండం అంటే సమస్త పాపాలను తొలగిస్తుంది. అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే చాలు, నరుడు మామూలు పాపం కాదు, సర్వై పాపై ప్రముచ్యతే సమస్త పాపాల నుంచి విముక్తి పొందుతాడు. రోగాస్సర్వే క్షయాద్యాశ్చ హ్యసాధ్యాయే భవంతి వై. మానవులకు ఉండే అసాధ్యమైన రోగములు తొలగుతాయి. ఎవరికైనా తీవ్ర రోగాలు ఉన్నాయనుకోండి, మరీ తీవ్ర రోగాలు అంటే దీర్ఘ రోగాలు, అలాంటి వాళ్ళు మాత్రం షణ్మాసం స్నానమాత్రత 6 నెలలు అక్కడ మకాం పెట్టి రోజూ స్నానం చేయాలట. అలా 6 నెలలు కనుక అక్కడ స్నానం చేస్తే ఇంక వీడు బతకడు అనుకున్న క్యాన్సర్ రోగం నుంచి కూడా బయటపడ్డాడు ఒక ఆయన. ఒక ఆయనకి హోప్ లేదని చెప్పారు. నీకు రకరకాల కీమోథెరపీ అది ఇస్తారు, ఇస్తే కూడా నువ్వు బతుకుతావో చస్తావో తెలియదు, కాబట్టి ఎందుకు వచ్చింది 6 నెలలు అక్కడ ఉండను. ఒక డాక్టర్ గారు నా పురాణం విని సలహా ఇస్తే ఒక ఆయన మకాం పెట్టి కరెక్ట్గా 6 నెలలు అక్కడ స్నానం చేసి ఇప్పుడు హాయిగా వచ్చి ఏలూరులో మకాం పెట్టి వాడు సుఖంగా ఉన్నాడు. నిజంగా జరిగింది ఇది. అంటే అతనికి నమ్మకం ఉంది, భగవద్ అనుగ్రహం కూడా కలిగింది, సుఖంగా ఆరోగ్యంగా ఉన్నాడు. క్షయ ఒకటి, ఈ కుష్ఠ ఒకటి, తెల్లగా ఉన్న మచ్చలు ఒకటి, ఇలాంటివి అంత తేలిగ్గా పోవు. అదృష్టవంతులు, భక్తి శ్రద్ధలు కలిగిన వాడు ఒక 6 నెలలు గనక అక్కడ అలా స్నానం చేయగలిగితే, రోజు దర్శనం చేసుకోగలిగితే అప్పుడు రోగాలు తొలగిపోతాయి. ఇక్కడే ఒక చిన్న సమస్య వస్తుందండి. ఇప్పుడు ఉదాహరణకు ఒక 1 నెలళ్ళ పాటు ఇక్కడే ఉండి నేను రోజు ప్రాణం చెబుతాను అనుకోండి, అలాంటప్పుడు ఏమవుతుందన్నమాట, రోజు ఉంటున్నాం కనుక సాయంత్రం పూట వచ్చేటప్పుడు ఒక పూట బద్దకించి దర్శనం చేసుకోకుండా ఉంటే అది శ్రద్ధాలోపం అంటారు. సాయంత్రం ఉపన్యాసానికి వచ్చే ముందు తప్పనిసరిగా ఆ చివరి నుంచి చివరి దాకా ప్రతి ఆలయంలో దర్శనం చేసుకుని నమస్కరించుకుని యథాశక్తి ప్రార్థన చేసుకుని గోవులకి ప్రదక్షిణ చేసి అప్పుడు పైకి వెళ్ళి మళ్ళీ వచ్చి ఉపన్యాసంలో కూర్చుంటాను. ఇది ఒక శ్రద్ధ, ఈ నియమం తప్పకూడదు. అలాగే ఉపన్యాసాలకు వచ్చేవాళ్ళు కూడా ఇలా గొళ్ళల్లో ఉపన్యాసానికి వచ్చేటప్పుడు ప్రతిరోజు ముందు రావాలి. వచ్చి దర్శనం చేసుకుని ఏది పురాణం వంకతో ఇటు దేవతా దర్శనం చేసుకుని అప్పుడు పురాణం విని ఇంటికి వెళితే 2 లాభాలు వస్తాయన్నమాట. ఇటు క్షేత్ర దర్శనం, ఇటు కథాశ్రవణం. ఎంత లాభం అండి అది. కానీ కొద్ది రోజులు గడిచే అనిపిస్తున్నట రోజు వెళ్ళే గుడే కదా, పురాణం టైం గడదానులే, 6:40 గడదానులే, 8:20 గడిపోదానులే అనిపిస్తుంది. దానికి శ్రద్ధాలోపము అని పేరు. శ్రద్ధాలోపం వేరు, అవకాశం లేకపోవటం వేరు. పాపం ఇందులో కొంతమంది ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళు హడావిడి పడిపోతూ 6:30 వస్తారు, దానికి ఎవరం ఏం చేయలేము.
కొందరు పిల్లలు ట్యూషన్ నుంచి వస్తున్నారు తెలుసిన, మరి కొంతమందికి వాళ్ళు వృత్తులు వ్యాపారాలు ఉంటాయి. తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని కట్టిపెట్టొచ్చే వాళ్ళకి మినహాయింపు ఎప్పుడు ఉంటుంది, కానీ అవకాశం ఉన్నవాళ్ళు ఉంటారు. అంటే రిటైర్ అయిపోయిన వాళ్ళు, ఇంట్లో పెద్దగా పని లేని వాళ్ళు, 6-20కి వస్తే నష్టం లేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు మాత్రం శ్రద్ధాలోపం లేకుండా కరెక్ట్గా వచ్చేసి ముందు దర్శనం చేసుకుని అప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చుని పురాణం విని ఇంటికి వెళితే ఎంత ఫలితం అండి అది. ఇవన్నీ స్వయంగా అనుభవించి చెబుతున్నవి నేను, కేవలం ఏదో పురాణంలో చెప్పారు వ్యాసుల వారు, బ్రహ్మగారు నారదుడికి చెప్పాడు కాబట్టి అది నేను మీకు చెబుతున్నానన్నంత మాత్రం చేతే కాదు. ఇది నేను నిరంతరం అనుభవిస్తున్నాను. నేను ఎక్కడున్నా నా నియమం మాత్రం విడిచిపెట్టలే. అక్కడ పీఠంలో ఉన్నా పొద్దుటే వెళ్ళి ప్రదక్షిణలు చేసి దండం పెట్టుకునేదాకా భక్తులతో మాట్లాడడం, అదొక నియమం. ఎస్, దీనికి ఏమని పేరు? నియమ పాలన అని పేరు. నశ్రేయో నియమం వినా, నియమం లేకపోతే శ్రేయస్సు లేదు. నియమోల్లంఘన వల్ల మనిషి భ్రష్టుడు అవుతాడు, దానికి కర్మలోపం అని పేరు అన్నమాట. అందువల్ల ఎప్పుడూ కూడా ఒక 6 నెలలు అక్కడ ఉండి భక్తితో స్నానం చేసి స్వామి దర్శనం చేసుకుని అలా ఉండిపోతే ఇంకా యముడి దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నవాళ్ళు యముడి దగ్గరికి కాకుండా మళ్ళీ గుంటూరు వచ్చి పురాణం విని ఇంటికి వెళ్ళచ్చు. ప్రభావం